చలికాలంలో ఎక్కువగా దొరికే పళ్ళలో సీతాఫలం కూడా ఒకటి. సీతాఫలం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని కాల్షియం గర్భిణీల ఆరోగ్యానికి మంచి టానిక్ లా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లల ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మీకోసం. సీతాఫలం గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని అందులో కొద్దిగా సికాయ పొడి, త్రిఫల చూర్ణం కలిపి తలకు రాసుకోవాలి. ఇలా చుండ్రు సమస్య తొలగిపోతుంది. సీతాఫలం వేరును మెత్తగా నూరి అందులో కొద్దిగా నీరు కలిపి కషాయంలా చేసుకోవాలి. జ్వరంగా ఉన్నప్పుడు ఈ సీతాఫలం కషాయం తీసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. కొందరికి వేసవిలో సెగ్గడ్డలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు వాటిని ఎలా తొలగించుకోవాలంటే సీతాఫలం గుజ్జులో కొద్దిగా ఉప్పు కలిపి ఆ ప్రాంతాల్లో పెట్టుకోవాలి. ఇలా రోజు చేస్తే గడ్డలు పోతాయి. విరేచనాలు అవుతూ ఉంటే పచ్చి సీతాఫలాన్ని ముద్దగా చేసి అందులో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. కీళ్ల నొప్పులుగా ఉన్నప్పుడు సీతాఫలం ఆకులను నీళ్లలో మరిగించి కాపడం పెట్టుకుంటే నొప్పులు తగ్గిపోతాయి. అలాగే సీతాఫలం వేరును చిన్న చిన్న ముక్కలుగా చేసి నమిలితే దంత చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి.